హాయ్ ఫ్రెండ్స్ లోకల్ స్మాల్ బిజినెస్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల చాలా రకాల వ్యాపారాలకు సంబంధించిన సమాచారం అందరికీ తెలియడం లేదు అందుకే మా ఛానల్ నుంచి వచ్చే బిజినెస్ ఐడియాలు మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు ఉన్న సిమెంట్ బ్రిక్స్ మేకింగ్ బిజినెస్ అంటే సిమెంట్ ఇటుకల తయారీ పరిశ్రమ గురించి తెలుసుకుందాం మన దేశంలో నిర్మాణ రంగం ఎప్పుడూ పరుగులు పెడుతూనే ఉంటుంది అందువల్ల నిర్మాణ రంగానికి సంబంధించిన మెటీరియల్స్కు ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది ఈ సిమెంట్ బ్రిక్స్ను ప్రతి నిర్మాణంలోనూ ఉపయోగిస్తూ ఉంటారు ఈ బిజినెస్కు మూడు వందల అరవై ఐదు రోజులు డిమాండ్ అనేది ఉంటుంది అలాగే ఈ బిజినెస్కు పల్లె పట్నం అన్న తేడా లేకుండా ప్రతి ఏరియాలో వీటికి డిమాండ్ ఉంటుంది మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే మట్టి ఇటుకలు అంటే ఎర్ర ఇటుకలతో పోలిస్తే ఇవి చాలా దృఢంగా ఉంటాయి రేటు కూడా చాలా తక్కువ మరియు వర్క్ కూడా తొందరగా పూర్తవుతుంది అందువల్ల నిర్మాణాలు చేసేవాళ్లు ఎక్కువగా ఈ సిమెంట్ బ్రిక్స్ ను కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు సో ఈ సిమెంట్ బ్రిక్స్ మేకింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి మిషనరీ ఎక్కడ దొరుకుతుంది ఈ బిజినెస్ కి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ఇంకా ఈ బిజినెస్లో లాభాలు ఎలా ఉంటాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడానికి మనకు ముందుగా సిమెంట్ బ్రిక్స్ మేకింగ్ మిషన్ అనేది కావాల్సి ఉంటుంది ఇది మనకు రాజస్థాన్లోని బిల్వారాలో ఉన్న సీబీ ఎంటర్ప్రైజెస్ వారి వద్ద అతి తక్కువ రేటుకే మనకు లభిస్తుంది వీరి వద్ద ఈ మిషన్ మనకు కేవలం యాభై ఐదు వేల రూపాయలకే లభిస్తుంది మరియు ట్రాన్స్పోర్ట్ అలాగే జీఎస్టీ ఖర్చులు అదనంగా చెల్లించాలి ఈ మిషన్ సింగిల్ పేస్ కరెంటుతో పనిచేస్తుంది ఇందులో త్రీ పేస్ మోటార్ ఉంటుంది ఈ మిషన్తో మనం ఒక గంటకు నాలుగు వందల యాభై సిమెంట్ ఇటుకలను తయారు చేయవచ్చు మీరు చిన్న పరిశ్రమగా ఈ బిజినెస్ అనేది ప్రారంభించాలి అని ఆలోచిస్తూ ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన సిబి ఎంటర్ప్రైజెస్ వారి ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు లేదా ఈ సిబి ఎంటర్ప్రైజెస్ వారి అడ్రస్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మీరు డైరెక్ట్గా అయిన కంపెనీ అడ్రస్కి వెళ్ళి అక్కడే మిషన్ యొక్క డెమో చూసి మీరు పూర్తిగా సాటిస్ఫై అయిన తర్వాతనే ఈ మిషన్ అనేది కొనుక్కోండి ఈ కంపెనీ వారు మీకు మిషన్ ఎలా పనిచేస్తుంది రా మెటీరియల్ను ఎలా మిక్సింగ్ చేసుకోవాలి అని కంప్లీట్ ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది మార్కెట్లో మీరు సిమెంట్ ఇటుకల తయారీ మిషన్ కొనుగోలు చేయాలి అంటే కనీసం ఐదు లక్షల రూపాయల వరకు పడుతుంది ఈ మిషన్లకు లేబర్ కూడా ఎక్కువగా అవసరం ఉంటుంది కానీ సీబీ ఎంటర్ప్రైజెస్ వారి వద్ద కొన్న మిషన్కు పెద్దగా లేబర్ కూడా అవసరం లేదు కేవలం ఇద్దరు లేదా ముగ్గురు మనుషులతో మనం ఈ బిజినెస్ అనేది ప్రారంభించవచ్చు చిన్నగా ఈ బిజినెస్ మొదలు పెట్టాలి అనుకునే వారికి ఈ మిషన్ సరిపోతుంది ఇక ఈ బిజినెస్లో రా మెటీరియల్గా యాష్ సన్నని కంకర అంటే కాంక్రీట్ డస్ట్ మరియు సిమెంటును ఉపయోగిస్తారు ఇక మిషన్ వర్కింగ్ విషయానికి వస్తే ఈ మిషన్తో మనం కేవలం సిమెంటు ఇటుకలు మాత్రమే కాకుండా పార్కింగ్ టైల్స్ వంటివి కూడా తయారు చేసుకోవచ్చు మిక్స్ చేసిన రా మెటీరియల్ను ఈ వీడియోలో చూపించిన విధంగా మిషన్లో వేసి చేతితో పైనున్న లివర్ను ప్రెస్ చేయగానే మిషన్ యొక్క వైబ్రేషన్కు సిమెంటు అనేవి తయారవుతాయి ఇక ఈ బిజినెస్లో లాభాల విషయానికి వస్తే ఈ బ్రిక్స్ మేకింగ్ మిషన్తో ఒక గంటకు నాలుగు వందల యాభై సిమెంటు ఇటుకలను తయారు చేయవచ్చు ఈ మిషన్తో మనం ఒక రోజుకు పది గంటల పాటు పనిచేసినట్లయితే నాలుగు వేల ఐదు వందల ఇటుకలు తయారవుతాయి ఈ బిజినెస్లో లాభాలనేవి మనం తీసుకునే రా మెటీరియల్ యొక్క కాస్ట్ పైన ఆధారపడి ఉంటాయి ఉదాహరణకు ఒక ఇటుక తయారీకి మనకు కాంక్రీట్ యాభై పైసలు ఫ్లై యాష్ యాభై పైసలు సిమెంట్ అరవై పైసలు అలాగే అరవై పైసలు లేబర్ యొక్క వేతనాలు ముప్పై పైసలు కరెంటు మరియు వాటర్కు అవుతుంది అనుకుంటే ఒక సిమెంటు ఇటుక తయారీకి మనకు రెండు రూపాయల యాభై పైసల నుంచి రెండు రూపాయల అరవై పైసల వరకు ఖర్చు అనేది అవుతుంది ఇలా తయారు చేసుకున్న సిమెంట్ ఇటుకలను మనం మార్కెట్లో మూడు రూపాయల యాభై పైసల నుంచి నాలుగు రూపాయలకు అమ్ముకున్నా మనకు అన్ని ఖర్చులు పోను రోజుకు నాలుగు వేల ఐదు వందల రూపాయల లాభం వస్తుంది ఈ లాభాలనేవి మీకు కేవలం ఒక అంచనా కోసం మాత్రమే చెప్పాను ఫ్రెండ్స్ ముందుగా నేను చెప్పినట్లు ఈ బిజినెస్లో లాభాలనేవి మీరు కొనే రా మెటీరియల్ యొక్క ధరలపైన ఆధారపడి ఉంటాయి ఎలా చూసుకున్నా నష్టానికి ఎవరు బిజినెస్ అనేది చేయరు మీకు పడిన రేటు కన్నా ఒక పైన కనీసం ఒక్క రూపాయి లాభం వేసుకుని అమ్ముకున్న మీరు పైన చెప్పినట్లు ఈ మిషన్తో మీరు ఒక రోజుకు నాలుగు వేల ఐదు వందల ఇటుకలకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు అంటే నెలకు ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయల వరకు ఆదాయం అనేది సంపాదించుకోవచ్చు ఇక ఈ బిజినెస్కి మార్కెటింగ్ విషయానికి వస్తే మీ ఏరియాలో ఉండే తాపే మేస్త్రీలతో కన్స్ట్రక్షన్ రంగంలో ఉండే ఇంజనీర్లతో మనం ఒప్పందాలు చేసుకోవాలి వారికి ఇదివరకే ఇటుకలు సప్లై చేసేవారు ఇచ్చే కమిషన్ కన్నా మీరు కొంచెం ఎక్కువ కమిషన్ అనేది ఇస్తే వారు మీ ఇటుకలనే కొంటారు అలాగే మీ కంపెనీ పేరు మీద విజిటింగ్ కార్డు లాంటిది ప్రింట్ చేయించి వారికి ఇవ్వాలి ఇలా మీరు వారికి ప్రతిసారి టచ్లో ఉంటే ఆటోమేటిక్గా మన సేల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా తక్కువ పెట్టుబడితో ఈ బిజినెస్ అనేది ప్రారంభించాలి అని ఆలోచిస్తూ ఉంటే రాజస్థాన్లోని బిల్వారాలో ఉన్న సీబీ ఎంటర్ప్రైజెస్ వారి ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి అన్ని విషయాలను తెలుసుకోవచ్చు లేదా ఈ మిషన్ను ఆన్లైన్లో అయినా ఆర్డర్ చేయవచ్చు ఆర్డర్ చేసినప్పుడు మనం ఇరవై శాతం అమౌంట్ను చెల్లించాలి మిగతా అమౌంట్ను మిషన్ డెలివరీ అయిన తర్వాత చెల్లించాలి లేదు ఇదంతా ఎందుకు అనుకుంటే మీరే డైరెక్ట్గా ఈ కంపెనీ యొక్క అడ్రస్కి వెళ్ళి మిషన్ను పూర్తిగా పరిశీలించి ఈ మిషన్ను ఆర్డర్ చేయవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ బిజినెస్ ఐడియా మరో సరికొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం